అక్రమ మైనింగ్ కు సహకరించిన అధికారులందరికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలతో గుండెల్లో రాయిలు పరిగెడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా మైనింగ్ తవ్వకాలు తవ్వుతూ అటవీ సంపదను కొల్లగడుతున్న వైసీపీ మైనింగ్ మాఫియాకు చెమటలు పడుతున్నాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఈ మైనింగ్ మాఫియా లో ఉన్నటువంటి అందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ మాఫియాకి ఒక అడ్డుకట్ట వేస్తూ వచ్చినటువంటి నిజ నిర్ధారణ కమిటీని ఆల్రెడీ వాళ్లు వేయటం, దానికి వీళ్ళందరూ కూడా అధికారులకు కూడా శిక్షలు తప్పవేమో అన్న భయం కూడా మొత్తం వాళ్ళందరిలో కలిగింది. అంటే మనం చూస్తున్నాం, నిన్న లేదు మొన్న మైలవరం వెళ్ళినటువంటి దేవినేని ఉమాగారిని ఆయన్నే కొట్టారు, ఆయన చంపేయాలనుకున్నారు, ఆయన కారు ధ్వంసం చేయాలనుకున్నారు, పైపెచ్చి ఆయన మీద ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. మా ఎస్టీ ఎస్సీలకి నిజంగా ఇట్లాంటి కేసులు పెట్టడం మాకు చాలా చిన్నతనంగా ఉంది. ఎందుకంటే మీ కక్ష సాధింపుకి మమ్మల్ని, మా జాతిని, మా చట్టాల్ని మీరు ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన చర్య. ఈరోజు ఒక కమిటీ వెళ్లి ఆ మైలవరం వల్ల ఇక్కడ ఏం జరిగిందో చూద్దామని, మొన్న మేము ఎలాగైతే తూర్పుగోదావరి జిల్లా వెళ్లి చూసామో అలా చూద్దాం అనుకుంటే నిన్ననే నేషనల్ ట్రిబ్యునల్ నుంచి ఆల్రెడీ అక్షంతలు పడ్డాయి. మళ్ళా ఈరోజు ఏం జరుగుతుందో అని భయంకి అందరినీ అవసరస్తులు చేసి, అంటే మాజీ మంత్రుల్ని, మొత్తం కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా, ఎమ్మెల్యేల్ని, ఎక్స్ఎమ్మెల్యేల్ని అందరినీ అవసరస్తులు చేసి, మీరు అసలు బ్రిటిష్ వారి పరిపాలన కంటే మేమేం తీసిపోము, మేము ఇంకా వాళ్లకంటే ఎక్కువ అన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే ప్రజలకి భావస్వేందర్ని అవసరస్తులు చేసి, మీరు అసలు బ్రిటిష్ వారి పరిపాలన కంటే మేమేం తీసిపోము, మేము ఇంకా వాళ్లకంటే ఎక్కువ అన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే ప్రజలకి భావస్వేచ్ఛ లేదా? అసలు మేము మాట్లాడుకునే స్వేచ్ఛ ఇవ్వరు? మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివే స్వేచ్ఛ ఇవ్వరు? మాకు నచ్చిన దగ్గరకు మేము వెళ్ళడానికి స్వేచ్ఛ ఇవ్వరు? నేను ఒక గిరిజన మహిళగా గిరిజన గ్రామాలకు వెళ్లి తిరగాలి అంటే ఆ రోజు మీరు నన్ను అడ్డుకున్నారు. ఈరోజు మైలవరం అక్కడికి వెళ్లడానికి అందరినీ అడ్డుకుంటున్నారు. అంటే మీరు, ఒక సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా చీకటైతే మాత్రం కాదు. మీరు తప్పులు చేస్తూ ప్రజల మీద తప్పు నెట్టడానికి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉపయోగించుకోవడం నిజంగా మీకు సిగ్గుచేటు. ఈరోజు ఏదైతే అక్కడ మైలవరంలో మా బాక్సైట్లు గాని మైనింగ్లు గాని మీరు తవ్వేసి మీ తాలూకా ధనాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో, మీరు ఖచ్చితంగా అధికారులను తీసుకుని వెళ్ళండి, కలెక్టర్ గారు వాళ్ళతో పాటు వెళ్ళండి, అసలు అదేం జరిగిందో చూడండి. అంటే మీకు కోర్టులు నేషనల్ నుంచి పైనుంచి బొట్టికాయలు వేసి అక్షంతలు వేస్తే గానీ మీకు బుద్ధి రాదా? ఇది మాత్రం చాలా తప్పుడు చర్యని నేను హెచ్చరిస్తాను.